నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వాస్తు అంటే ఈ మధ్యకాలంలో మేము ఎక్కువగా పట్టించుకోవట్లేదు, కానీ ఒకప్పుడు కాలాన్ని మనం చూసుకున్నట్టయితే వాస్తు పాటించిన ప్రతి ఒక్కరికి సక్సెస్ అయిన పీపులే ఉన్నారు. బట్ ఈ రోజుల్లో తెలుసో తెలియకో అవగాహన ఉండవులో చిన్న చిన్న మిస్టేక్స్ అయితే జరుగుతూనే ఉంటాయి. సో టాయిలెట్ విషయానికి వస్తే పెద్దగా మనం పట్టించుకోము. మన ఇల్లంతా అందంగా రెడీ అయిన తర్వాత ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ మాత్రమే నిర్మించుకుంటూ ఉంటాం టాయిలెట్స్ విషయానికి వస్తే ప్రత్యేకించి. సో అటాచ్డ్ బాత్రూమ్స్ని కూడా మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. మరి టాయిలెట్స్ విషయంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లే కానివ్వండి, వాటి వల్ల జరిగే అనర్థాలు ఏంటి, ప్రాణ నష్టం ఏమైనా ఉంటుందంటారా, ధన నష్టం ఉంటుందంటారా, అనర్థాలు ఎలాంటి అనర్థాలు ఉంటాయి? చాలామంది చాలా కొట్టి పడేస్తూ ఉంటారు, పెద్దగా పట్టించుకోరు, కానీ అది కూడా చాలా పెద్ద టాపిక్ యాక్చువల్గా వాస్తు విషయంలో. సో దాని గురించి మీరేం చెప్తారు అసలు? అమ్మా, ఈ టాయిలెట్స్ విషయానికి వచ్చేసరికి వాస్తు భాగంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంటే టాయిలెట్స్ వల్ల మనకేవి పేలు జరగదు, కానీ ఉండకూడని ప్లేస్లో ఉంటే తీవ్ర అనర్థాలకు దారితీస్తాము. అంటే ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా తీసేస్తాం. టాయిలెట్కి అంత పవర్ ఉంది. ఉండకూడని ప్లేస్లు, ఉండవలసిన ప్లేస్లు మీకు వివరిస్తాను. ప్రధానంగా మీరు పాత రోజుల్లో కనుక చూసుకుంటే, పల్లెటూరుల సంగతి చెప్తున్నాను, సుమారుగా ఒక 40-50 సంవత్సరాల క్రితం మనకు అసలు ఇళ్లలో టాయిలెట్లు ఉండే కదా. మన ఇంటి నుంచి ఆడవారైనా మగవారైనా 2 ఫర్లాంగులు దూరం వెళ్ళేవాళ్ళం పొలాల్లో, ఊరు బయటకు వెళ్ళేవాళ్ళు. అప్పుడు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. టాయిలెట్ల విషయం అసలు ఆ గోలే లేదు, వాసు లోపన సమస్య లేదు, చాలా ప్రశాంతంగా గడిచిన విషయం. దాని తర్వాత కొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత ఏం జరిగిందంటే, టాయిలెట్స్ ఇళ్లలోకి వచ్చినాయి. ఇళ్లలోకి వచ్చినా కూడా ఆ కాలంలో మినిమం మనకు ఒక 500 గజాలు 1000 గజాలు సైట్ ఉండేదమ్మా పల్లెటూరులో. అప్పుడు పూర్తిగా ఆగ్నేయ భాగంలో కానీ లేకపోతే వాయువు భాగంలో కానీ పెట్టేవాళ్ళు. అంటే ఇంటికి, ప్రధాన ఇంటికి టాయిలెట్లకి అసలు సంబంధం ఉండేది కాదు. అంటే మన ఒక ఉదాహరణకు 500 గజాలు ఇల్లు అనుకుంటే, స్థలం అనుకుంటే, ఇల్లు ఉండేది 100 గజాల్లోనే ఉంటుంది. ఆ చివరి ఎక్కడో గోడ పక్కన బయటికి దూరంగా అక్కడ టాయిలెట్స్ ఉండేవి. అది కూడా మంచిదే, అది ఇబ్బంది ఏం కాదు. అది రాను 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 ఈ అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత, లేకపోతే ఇండివిజువల్ హౌసెస్, అపార్ట్మెంట్ కల్చర్ ఇటన్నీ వచ్చిన తర్వాత దాదాపుగా మనం 40 సంవత్సరాల క్రితం 2 ఫర్లాంగుల దూరం నడిచి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు 2 అడుగుల దూరమే నడుస్తున్నాం. అంటే బెడ్రూమ్లో నుంచి 2 అడుగులు వేస్తే టాయిలెట్లోకి వెళ్ళిపోతున్నాం. అది చాలా ప్రమాదం అమ్మా. అటాచ్డ్ టాయిలెట్ అన్నది ఆ సంస్కృతి అసలు మంచిది కాదు, కానీ ఇవాళ తప్పని పరిస్థితి అయిపోయింది. అందరికీ వాళ్ళ స్థలాభావం వల్ల కానీ సిటీస్లో అవకాశం లేక ఉన్న తక్కువ స్థలంలోనే అన్నీ ఉపయోగించుకునే పరిస్థితి రావటం వల్ల టాయిలెట్స్ని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను సొంతంగా ఇల్లు కడితే టాయిలెట్లు అసలు ఇంట్లో పెట్టినాం. దాని ప్రభావం ఏంటో నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంట్లో అసలు టాయిలెట్ పెట్టినాం. ఆడవాళ్ళు గోల్ చేస్తారు ఇంట్లో వాళ్ళు, ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్లు ఇంట్లో కావాలని అడుగుతారు లేడీస్. జనరల్గా సెక్యూరిటీ రీజన్ కానీ ఇంకోటి కానీ అర్ధరాత్రి అయినా ఏ రాత్రి అయినా వాళ్ళకి ఇంట్లో ఉంటే వాళ్ళ సేఫ్టీ. కానీ టాయిలెట్స్ ఇంట్లో ఉంటే ఎంత సేఫ్టీయో అంత ప్రమాదం కూడా ఉందమ్మా వాస్తురీత్యం. అదేంటంటే ప్రధానంగా ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నప్పటికి కూడా టాయిలెట్స్ ఇంట్లో పెట్టే పరిస్థితి వచ్చేసింది. టాయిలెట్స్ ఇంట్లో పెట్టకుండా వేరే మార్గం ఉందంటే ఏమీ లేదు అవకాశం. కాబట్టి కంపల్సరిగా మన ఇంట్లోనే టాయిలెట్లు అమర్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేయాలి, ఎక్కడ పెట్టాలి? టాయిలెట్లు ఉండకూడని ప్లేస్ చెప్తాను నేను మీకు. ఫస్ట్ ప్లేస్, ఈశాన్యంలో టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లో రాకూడదు. అలాగే నైరుతి, నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో టాయిలెట్ ఉండకూడదు. ఈశాన్యంలో టాయిలెట్ ఉంటే ప్రాణ నష్టం జరుగుతుంది అమ్మ. ప్రాణ నష్టం, అది పెద్దవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, ఎక్కువ శాతం పిల్లల మీదే ప్రభావం చూపిస్తుంది. నైరుతిలో టాయిలెట్ ఉంటే హార్ట్ అటాక్లు వస్తాయి అమ్మ. అంటే హార్ట్ అటాక్ రావటమే కాదు, బైపాస్ సర్జరీ దాకా కూడా వెళ్ళిపోతుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణ నష్టం కూడా జరుగుద్ది. అంటే ఇతరత్ర లోపాలు కూడా తోడైతే ప్రాణ నష్టం జరుగుద్ది. వీటన్నిటికీ ప్రధాన పాత్ర వహించేది ఒక్క టాయిలెట్లు మాత్రమే. అంటే ఎక్కడ ఉండకూడదమ్మా, ఈశాన్యంలో ఉండకూడదు, నైరుతిలో ఉండకూడదు.
ఆగ్నేయలో కొంతమంది పెడతారు కానీ ఆగ్నేయం కూడా కొంచెం ఇబ్బంది, అంటే ఆగ్నేయలో స్థలంలో ఆగ్నేయలో పెట్టుకోవచ్చు, అపార్ట్మెంట్లో ఆగ్నేయలో ఉండకూడదమ్మ. టాయిలెట్స్ ఉండవలసిన ప్రదేశం ఏదైనా ఉంది మంచి సేఫ్ ప్లేస్ అనుకుంటే, జనరల్గా తూర్పు ఫేసింగ్ ఇల్లు అనుకుందాం, మాస్టర్ బెడ్రూము చైల్డ్ బెడ్రూమ్ రెండు ఉంటాయమ్మా, రెండు బెడ్రూముల మధ్యలో రెండు టాయిలెట్స్ ఉంటాయి, ఈ బెడ్రూమ్కి ఒక డోర్ ఉంటుంది, ఈ బెడ్రూమ్కి ఒక డోర్ ఉంటుంది, అది సేఫ్ ప్లేస్ అమ్మా, అది మంచి ప్లేస్, దానికి మనం ఎటు ఏ విధమైన భయపడాల్సిన అవసరం లేదు, చక్కగా ఉంటుంది అది ఆ మధ్యలో బెడ్. అట్లా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే చాలా ఇళ్ళు అంటే పెద్ద పెద్ద విల్లాస్ హై రేజ్డ్ బిల్డింగ్స్లో కూడా నేను అబ్జర్వ్ చేశానమ్మా, ఉత్తరం వైపు రెండు, ఉత్తరం వైపు అంటే వాయువులో ఒక బెడ్రూము, ఈశాన్యంలో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఆ మధ్యలో రెండు టాయిలెట్స్ ఇస్తారమ్మా. అది ఎంత తీవ్రమైన ప్రమాదానికి గురవుతారంటే అది మనం మాటల్లో చెప్పలేం. వెంటనే అంటే ఎప్పుడైతే కరెక్ట్గా ఉత్తర, మనం ఇంతకుముందు ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం ఉత్తర కుబేరస్థానం, కుబేరస్థానం అంటే మనకి డబ్బు వచ్చే ప్రదేశం, ఆ ప్లేస్లో మనం టాయిలెట్లు అసలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు, అంటే ఇక డబ్బు వచ్చే మార్గం మూసిపోయినట్టు. ఇక అక్కడ వీళ్ళు ఎంత పెద్ద బిజినెస్లో ఎంత కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ డెఫిసిట్లోకి వెళ్ళిపోతారు, మైనస్లోకి వెళ్ళిపోతారు, వ్యాపార నష్టాలు జరుగుతాయి. ఇంకోటి ఏంటంటే ప్రధాన కారణం ఎప్పుడైతే నార్త్లో, నార్త్ ఉత్తర అంటే ఉత్తర భాగంలో మధ్యలో టాయిలెట్స్ వచ్చినాయో, ఈశాన్యంలో బెడ్రూమ్కి ఇటు వాయువులో బెడ్రూమ్కి ఆ డోర్సు కరెక్ట్గా ఈశాన్య భాగంలో రావమ్మా, చైల్డ్ అంటే వాయువు రూమ్లో బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయ ద్వారం అయిపోద్ది, అది తప్పు. ఈశాన్య భాగంలో ఉన్న బెడ్రూమ్కి నైరుతి ద్వారం అయిపోతుంది, అది తప్పు. అంటే ముఖ్యంగా అది ఎవరి మీద ప్రభావం చూపిస్తుంటే పిల్లల మీదే ప్రభావం చూపిస్తుంది. పెద్దవాళ్ళకి వ్యాపారంలో నష్టాలు చూపిస్తే పిల్లలకి విషయంలో చదువులు వాళ్ళ జీవితాల మీద ప్రభావం చూపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉత్తర అంటే కుబేరస్థానంలో టాయిలెట్స్ పెట్టకూడదు. అలాగే ఉత్తరంలో కుబేరస్థానం ఏదైతే అనుకుంటున్నామో దాని ఎదురుగా దక్షిణ గోడ కూడా టాయిలెట్ ఉండకూడదు. అక్కడ డైనింగ్ హాల్ ఉండొచ్చు, డైనింగ్ టేబుల్ ఉండొచ్చు, హాల్ ఉండొచ్చు, ఇంకా విశాల ఇంకా మనకి ఇతరత్ర ఏది కావాలన్నా పెట్టుకోవచ్చు, టాయిలెట్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోండి. ఇంకొంతమంది కిచెన్కి ఆనుకుని టాయిలెట్ కడతారు, అది కూడా తప్పే. అంటే టాయిలెట్స్ ఎప్పుడు కూడా ఈ సెంటర్ నుంచి, అంటే ఉదాహరణకి తూర్పు పడమర తీసుకుంటే తూర్పు ఇల్లు తీసుకున్నప్పుడు సెంటర్ నుంచి పడమర వైపు కొండలు తప్పితే తూర్పు వైపుకి రాకూడదు. అంటే మన ఇల్లు ఏ సైజు ఉన్నప్పటికి కూడా, అంటే 500 గజాల్లో ఉన్నా 150 గజాల్లో ఉన్నా మన ఇంటి మధ్య భాగం నుంచి పడమర వైపు కొండలు తప్పితే తూర్పు వైపుకి రాకూడదు, అట్లా ప్లాన్ చేసుకోవాలి. ఇంతకుముందు నేను చెప్పాను కదా సేఫెస్ట్ ప్లేస్ ఏది అంటే పడమర రెండు బెడ్రూమ్లకి మధ్యలో రెండు టాయిలెట్స్ ఇవ్వడం అనేది సేఫ్ ప్లేస్, దానికి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు, ధైర్యంగా చేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది పడాల్సిన లేదు. ఈ రెండు ప్లేసులు కాకుండా అంటే ఈ రెండు టాయిలెట్స్ ప్లేస్ కాకుండా ఎక్కడ వచ్చినా ప్రాబ్లమేనమ్మా, అంటే ఆగ్నేయలో ప్రాబ్లమే, ఈశాన్యంలో ప్రాబ్లమే, నైరుతిలో ప్రాబ్లమే. వీళ్ళు ఇది కాకుండా అవుటర్స్ కోసం, అవుటర్స్ వచ్చినప్పుడు ఒక టాయిలెట్ ఉండాలనే ఉద్దేశంతో ఇండివిజువల్ హౌస్ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఉత్తర వాయువులో బాల్కనీ ఉంటుందమ్మా, కారిడార్ ఉంటుంది, ఆ చివర ఒక టాయిలెట్ కట్టేస్తారు. అదేమవుతుందంటే ఇంటికి ఆనుకుని ఆ టాయిలెట్ కట్టడం వల్ల ఆ ఇంటి మొత్తానికి ఉత్తర వాయువు పెరిగిన దోషం ఏర్పడిపోద్ది. వాళ్ళు టాయిలెట్ దేనికోసం కట్టారు అక్కడ, ఎవరో వచ్చే అవుటర్స్ కోసం కట్టారు, వీళ్ళ కోసం కాదు, వీళ్ళకి ఆల్రెడీ లోపల టాయిలెట్స్ అన్నీ సరిపోతాయి, బయట వచ్చే విజిటర్స్ కోసం కట్టిన టాయిలెట్ వీళ్ళకి ఎంత నష్టం చేస్తుందో వీళ్ళు గ్రహించలేకపోతారు. ప్రతి ఇంట్లో నేను దాదాపుగా ఒక 50 ఇళ్ళు చూస్తే ఒక 35-40 ఇళ్ళు అట్లాగే ఉంటాయమ్మా టాయిలెట్స్, అంటే ఆగ్నేయ భాగంలో ఉంటే లేదంటే ఉత్తర వాయువులో ఉంటాయి, ఉండొచ్చు. ఉత్తర వాయువులో ఆగ్నేయలో కట్టాలన్నప్పుడు మనకి రెండు గోడలకి ఆనకుండా సెంటర్లో కట్టుకోవాలి, అలా రెండు గోడలకి ఆనకుండా కట్టుకోవాలంటే ఇవాళన్న ఈ అంటే మనకు తక్కువ ప్లేస్లో వీల్ అవ్వట్లేదు, వీల్ అవ్వకపోవటం వల్ల వాళ్ళు అట్లాగే కట్టేస్తున్నారు, దాని తగ్గ మూల్యం చెల్లించుకుంటారమ్మా. ఎట్టి పరిస్థితుల్లో కూడా టాయిలెట్స్ విషయంలో ఈశాన్యంలో ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా ఇంకోటి మధ్యలో హాల్ ఇస్తారు, ఈశాన్యంలో బెడ్రూమ్ ఇస్తారు, ఈశాన్యంలో బెడ్రూమ్ వచ్చినప్పుడు దానికి అటాచ్డ్ టాయిలెట్ ఇస్తారు. ఈశాన్యంలో బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు, అది పిల్లలే కదండి, ఈశాన్య బెడ్రూమ్ పిల్లలు వాడమన్నారు కదా,
పెద్దవాళ్ళు ఎవరు ఉంటారు, పిల్లలు వాడుకోవడానికి ఇబ్బంది ఏముందంటారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఈశాన్య టాయిలెట్ అనేది, ఈశాన్యంలో ఈశ్వరుని స్థానం, పూజించాల్సిన స్థానంలో, పూజలు జరగాల్సిన స్థానంలో మనం టాయిలెట్లు పెట్టి దాన్ని మనం పాడు చేసుకోవడం మంచిది కాదమ్మా. అది చాలా ప్రమాదకరమైన చర్య. అది ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో ఉండకూడదు, నైరుతిలో ఉండకూడదు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే కనుక బాగుంటుందమ్మా. టాయిలెట్స్ విషయం వీలైనంత వరకు చిన్న స్థలం కాకుండా కొంచెం పెద్ద స్థలం ఎన్నుకొని అవుట్ సైడ్ కట్టుకోవటం చాలా ఉత్తమం. అసలు అటాచ్డ్ లేకుండా. నేను ఈ మధ్య రీసెంట్గా మన సుమన్ టీవీ ద్వారానే మనకు ఒక కస్టమర్ అపాయింట్మెంట్ తీసుకుని అడిగారమ్మా. ఆయన చూస్తే నాకు ముచ్చటేసిందమ్మా. ఆయన ఏమన్నారంటే, సార్ నేను మీ వీడియోస్ అన్ని ఫాలో అవుతున్నాను, సుమన్ టీవీ వారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, నాకు ఇంటిలో నాకు డ్రాయింగ్ ఇవ్వండి, ప్లాన్ ఇవ్వండి, ఇంటిలో మాత్రం టాయిలెట్ వద్దండి అని. నేను చాలా అప్రిషియేట్ చేశానండి. నిజంగా మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి. అది మీరు మరి మీకు తెలుసా లేకపోతే ఏంటి అంటే, నాకు కొంచెం నాలెడ్జ్ ఉందండి, మీ వీడియోస్ చూసిన తర్వాత కొంచెం నేర్చుకున్నాను, ఇంట్లో నాకు టాయిలెట్ వద్దండి అని ఆయన ఒక ముఖ్యమైన విషయం కూడా చెప్పారమ్మా. ఏమన్నారంటే, ఆయన నేను ఇంట్లో భోజనం చేసిన తర్వాత ఎంగిల్ చేయి కూడా ఇంట్లో కడగనండి, వాష్ బేసిన్ కూడా నాకు ఇంట్లో పెట్టుకొని నేను బయటకు వెళ్ళి కడుక్కుంటాను నేను. అంటే ఆయన అంత పట్టుదలగా అంత నియమనిష్టలతో ఆయన చేద్దాం అనుకున్నారమ్మా. నిజంగా అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం, చాలా మంచిది అది. అంటే అది ఇండివిజువల్ హౌస్, 200 గజాల్లో ఆయన ఇల్లు కట్టుకుంటారు. నాకు ఏం అవసరం లేదండి, 2 బెడ్రూమ్లు, హాలు, కిచెన్ అంతే. నాకు ఇంట్లో వాష్ బేసిన్ వద్దు, అంటే సింక్ అంటే జనరల్గా ఉంటుంది కాబట్టి అది వేరే విషయం. ఇంట్లో నాకు వాష్ బేసిన్ కూడా అక్కర్లేదు, టాయిలెట్ బయటే. నాకు దానికి ప్లాన్ ఇవ్వమని అడిగారు, ఆ ప్లాన్ చేసి ఇచ్చానమ్మా. అట్లా అది చాలా ఉత్తమమైన చర్య. అందరూ యాక్సెప్ట్ చేయరు, మాకు అటాచ్డ్ టాయిలెట్ కావాలని అడుగుతారు. అడిగినప్పుడు అటాచ్డ్ టాయిలెటే కావాలనుకున్నప్పుడు ఈ పడమర మధ్య భాగంలో కన్నా పెట్టుకుంటే మంచిదమ్మా. అది తప్ప ఇంకెక్కడైనా కూడా కొంచెం ఇబ్బంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.